తెల్లారి లేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇతర పార్టీలు నానా రకాల అడ్డగోలు మాటలు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ మనకు నిన్నమున ఒక ఆయన మాట్లాడితే అయితే నాకు సిగ్గు అనిపించింది. ఆయన మాట్లాడతాడు షబ్బీర్ అలీ అనేటు ఆయన ఒక ఆయన జానారెడ్డి గారు గతంలో 60 సంవత్సరాల్లో 10ల సంవత్సరాలు జానారెడ్డి గారు అయితే రికార్డు సమయం ఉన్నాడు మంత్రిగా 15 ఏళ్ళు పైబడి ఉన్నాడు. ఆ పెద్ద మనుషులు నిన్న మొన్న మాట్లాడుతున్నారు ఏం చేసినారా మీరు కేసీఆర్ గారు ఇది ఇంకా ఇట్లెందుకు ఉంది ఇంకా అక్కడికి నీళ్ళు ఎందుకు రాలే ఇక్కడ కరెంట్ ఎందుకు రాలే అని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఒక్క మాట ఆలోచించాలని నేను కోరుతున్నా. 60-65 సంవత్సరాల దరిద్రం 2-3 ఏళ్లలోనే మొత్తం పోయేది ఉండేనా? 60-65 సంవత్సరాల మీ గబ్బు పాలన మీరు చేసిన ఈ దుస్థితి 2-3 ఏళ్లలోనే మొత్తం సాఫ్ చేయాలన్న కేసీఆర్ గారు మీరేదో ఆయన చేతికి సందమామనిచ్చిపోయినట్టు ఆయన ఏదో దానికి మొత్తం అసిగూసి పాడు చేసినట్టు కేసీఆర్ మొత్తం ఉన్న పచ్చగున్న తెలంగాణను మొత్తం ఎండబెట్టినట్టు ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే వాళ్ళు నిన్ననే ఊడిపడినట్టు ఆకాశంలోకి వెళ్ళి ఇదివరకు ప్రభుత్వాలు నడపనట్టు ఇదివరకు ప్రజల మధ్యలో లేనట్టు ఇదివరకు వాళ్ళకు ప్రజల అవకాశాలు ఇవ్వనట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. 60 ఏళ్ల పాలనలో 40 ఏళ్ల పైచిలకు 43-44 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని పరిపాలించింది. 17 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. మరి మీరే ఉద్ధరిస్తే మీరే బాగా చేస్తే ఈరోజు ఇంకా కూడా రోడ్లు లేని గ్రామాలు ఎందుకున్నాయి? ఇంకా మంచినీళ్ళు లేని ఊళ్ళు ఎందుకున్నాయి? ఇంకా మోరీళ్ళు లేని పల్లెలు ఎందుకున్నాయి? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇన్ని సమస్యల మధ్యన వదిలిపెట్టిపోయి కొత్త రాష్ట్రమైన తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ఇంకా కూడా మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలను ఈరోజు ఇంకా కూడా మరి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పార్టీని. కాబట్టి దయచేసి పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్తా ఉండే ఒకసారి కాదు ఆయన 100 సార్లు అని చెప్పింటాడు మాకు. టీఆర్ఎస్ పార్టీ విషయం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక్కటే మాట అనేది తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్తుండకే ఎప్పుడు కూడా జయశంకర్ గారు ఈరోజు అది వాస్తవం అని రుజువైంది. పొరపాటున ఆనాడు 2014లో మన పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసి ఉంటే ఈ పార్టీకి తెలంగాణ కూడా పోయి బంగాళాఖాతంలో కలిసిపోతుండే కలిసి పరిస్థితి ఉంటుండే. ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ఒక పరిస్థితి ఉన్నది తప్ప మళ్ళీ కాంగ్రెస్ చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే మాత్రం ఈ పార్టీకే అధోగతి పాలైపోయే పరిస్థితి ఉండేది. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముంగటికి వచ్చి అడ్డం పొడుగు మాట్లాడుతుంటే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వనీతిని కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలాకొర రాజకీయాన్ని మళ్ళొకసారి ప్రజల ముందు గట్టిగా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఒకటి మాత్రం వాస్తవం, టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ప్రతి గ్రామంలో రాజకీయ ప్రాతినిధ్యం ఉంది. సర్పంచ్ అన్న ఎంపీటీసో ఉప సర్పంచో మార్కెట్ కమిటీ డైరెక్టరో చైర్మనో ఏదో ఒకటి ఏదో రూపంలో ఈరోజు మన నాయకులు ఉన్నారు. ఈ 33 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే ఒక పార్టీ ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో మన నాయకులే ఈరోజు మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధులుగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. కానీ ఈ కాడ నుంచి మాత్రం మరి రాబోయే ఎన్నికల వరకు పార్టీ మాత్రం ఇంకా క్రియాశీలం కావాల్సిన అవసరం ఉన్నది. పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకత్వం, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు వారందరికీ తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించినారు. శిక్షణా కార్యక్రమాలను కూడా తొందరలోనే హైదరాబాద్లో ఒక సుశిక్షితులైన మరి పార్టీని తయారు చేసే క్రమంలో తొందరలోనే శిక్షణా శిబిరాలు కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. తప్పకుండా తద్వారా ఈ గవర్నమెంట్ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని, మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలకు సమర్థవంతంగా చెప్పే క్రమంలో మనమే ముందుండి మళ్ళీ మన ప్రభుత్వాన్ని, మన పార్టీని, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నదనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎక్కడికక్కడ గ్రామాల్లో మరి బూత్ల వారీగా గ్రామాల్లో మళ్ళీ గ్రామశాఖ కూర్చొని రాసుకొచ్చుడు కాదు, గ్రామాల్లో ఎక్కడికక్కడ బూత్ల వారీగా ఎన్ని బూతులు ఉన్నాయి మీ దగ్గర జీవి గారు? 220 బూతుల దాకా ఉన్నాయి. ప్రతి బూత్ కమిటీతో పాటుగా ప్రతి బూత్లో కూడా దయచేసి ఎక్కడికక్కడ మీరు నాయకులు కూర్చోవాలి, 4 నాయకులు కూర్చోవాలి. కూర్చొని ఆ బూత్లో ఉండే ఓటర్ లిస్టు తీసుకోవాలి. తీసుకొని స్పష్టంగా అందులో మన నాయకుడు ప్రతి ఊళ్ళో మనలో ఉన్నారు, వేరే పార్టీలు ఎక్కడ అడ్రస్ కూడా లేవు. చంద్రబాబు నాయుడు అయితే తట్టాపుట్ట సదురుకొని ఇప్పుడు అమరావతి చెక్కేసిండు, ఆ పార్టీకి అడ్రస్ కూడా లేదు. ఎక్కడో అడుగో పొడుగో ఒకడో ఇద్దరో మిగిలితే ఉత్తా పేపర్లకు వాటికి వీటికి పనికొచ్చే నాయకులు తప్ప పనికొచ్చే నాయకుడు ప్రజలు గుర్తుపట్టే నాయకుడు అయితే ఒక్కడు కూడా లేడు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూసి చూసి ప్రజలు తకాయించిపోయారు. కాబట్టి ఇక వేరే పార్టీలు లేనే లేవు తెలంగాణలో. ఒక పార్టీకేమో లీడర్లు మాత్రమే మిగిలినరు, ఇంకో పార్టీకేమో క్యాడర్ కూడా లేదు. కాబట్టి
ఏ రకంగా చూసుకున్నా ప్రతి గ్రామంలో ఈరోజు మన కేసీఆర్ గారి నాయకత్వానికి టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ఆదరణ కనబడతా ఉంది. పోయిన సంవత్సరం మనం అనుకున్న దానికంటే ఎక్కువ 50 లక్షల సభ్యత్వం అయింది. మరి ఈసారి కొద్దిగా గట్టిగా కష్టపడితే రికార్డు స్థాయిలో సభ్యత్వం 42,000 కాదు 50,000 దాటించే పరిస్థితి మానకొండలో ఉంటుంది. కానీ ఈ సభ్యత్వం కేవలం మనం ఎక్కడికక్కడ కూర్చొని రాసుడు కాదు, బూత్ల వారీగా ఓటర్ లిస్టు ముంగట పెట్టుకొని మన కార్యకర్తలు గతంలో ఉండే సభ్యత్వాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ వాటిని మళ్ళీ రెన్యువల్ చేసుకుంటూ మళ్ళీ అదే రకంగా కొత్త కార్యకర్తలను చేపించే ప్రయత్నం బూత్ల వారీగా బూత్ల స్థాయి నుంచి జరగాలి. ఆ నిర్మాణం పటిష్టంగా కింది నుంచి మీదాకా జరిగితేనే పార్టీ 10 కాలాల పాటు ఇంతకుముందు మనం అనుకున్నట్టు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా ఉండే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తూ అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపల గౌరవ ఎమ్మెల్యే గారు మళ్ళీ కూడా ప్రతి మండలానికి కూడా వస్తారు. ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాన్ని విజయవంతం చేస్తూ మన నియోజకవర్గాన్ని టీఆర్ఎస్కు కంచుకోటగా మలచాలని మళ్ళొక్కసారి పేరు పేరున మీ అందరికీ కూడా కోరుతూ జై తెలంగాణ.